అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నమస్తే రవి సార్. నమస్తే విజయ్ సార్. చాలా మంది ఊహించింది అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ దాదాపు తేల్చేసినట్టుగా ఉన్నారు బీజేపీతో తన ప్రయాణం ఖాయం అని చెప్పి. సో ఇప్పుడు వీళ్ళిద్దరు జర్నీ స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉంటుంది సార్? అలాగే పోటీ ఏ విధంగా ఉంటుంది? ఈయన స్టేట్మెంట్ ద్వారా పరిస్థితులు ఏ విధంగా అంచనా వేయచ్చు సార్? జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ నిన్న ఎన్డీఏ సమావేశానికి హాజరవ్వడానికి వెళుతూనే మొదట్లోనే కామెంట్స్ చేశారు, వ్యాఖ్యలు సార్. చాలా కాలం తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది, ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తున్నాను, అక్కడ ఈ విషయాలన్నీ రాష్ట్ర పరిస్థితులు ఇవన్నీ చెప్తాను, బహుశా ఎన్నికలు పొత్తులు ఇలాంటివి కూడా వస్తాయనుకుంటున్నాను, అవన్నీ అయిపోయిన తర్వాత చెప్తానని ఆయన అన్నారు. మొత్తం మీద ఆయన చాలా ఎగ్జైటెడ్ టు పార్టిసిపేటెడ్ ఎన్డీఏ మీటింగ్, అందులో పాల్గొ అవకాశం అనే పదం కూడా ఆయన వాడుతున్నారు. సహజంగా బీజేపీతో పొత్తున్నప్పుడు ఆయన ఎన్డీఏలో ఉన్నట్టే కదా. అంతే కదండి, అంటే పిలవరనే సందేహం ఏమైనా ఉండిందేమో మనకు తెలియదు, కానీ అది అయిన తర్వాత ఆయన ఈరోజు ఒకటి రెండు ఛానల్స్తో మాట్లాడారు, ఇంకా పూర్తి స్థాయిలో లేదు, కానీ వీటిలో ఆయన తన ఆలోచనను స్పష్టం చేశారు. మీరు అన్నట్టుగా ఒకటి బీజేపీతో స్నేహం, ఓకే, వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదని నేను కోరుకుంటున్నాను. అయితే ముందు నుంచి నేను అంటే 2014లో లాగే మళ్ళీ 2019లో విడిపోయినప్పటికీ మళ్ళీ అలా ఉంటే మంచిదని నా భావం. బీజేపీకి టీడీపీకి మధ్యలో ఏమైనా కొంత గ్యాప్ ఉంటే ఉన్నట్టుగా ఉంది, ఉండొచ్చు, కానీ నేనైతే బీజేపీతో బయలుదేరాను. 2014లో కూడా నేను బీజేపీతో మొదలుపెట్టాను, తర్వాత తెలుగుదేశం కలిసింది, ఇప్పుడు కూడా నేను బీజేపీతో ఉన్నాను, ఎన్డీఏ సమావేశానికి వచ్చాను. కాబట్టి అర్థం చాలా స్పష్టం. నేను చంద్రబాబును కూడా రెండు సార్లు కలిశాను వేరువేరు సందర్భాల్లో. స్థానిక పరిస్థితులు బాగాలేవు, వీటి మీద ఏదో ఒకటి చేయాలి ఇట్లా మేము అనుకున్న మాట నిజమే, కానీ అక్కడ సీట్లు పొత్తులు ఇలా ఈ పద్ధతిలో పెద్ద అలాంటి చర్చ కాదు, అది కలిసి చేశాము. కలిసి వెళ్తే ఓట్లు చీలకూడదని కూడా నేను చెప్పాను, చెప్తున్నాను. కానీ అంటే ఆయన అనకపోయినా చెప్పగలిగింది ఏంటంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ బీజేపీ, ఓకే, అంటే ఐఎమ్ కీన్ టు జాయిన్ బీజేపీ. బీజేపీతో స్నేహం, బీజేపీతో కలిసి ప్రయాణం చేయడం నాకు ముఖ్యం. బీజేపీకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో వర్కౌట్ అవుతుందా లేదా నాకు తెలీదు, అవ్వాలి అయితే మంచిదని నేను కోరుకుంటాను, ఓట్లు చీలిపోకూడదు కాబట్టి అని. ఎటు తిప్పి ఎటు చెప్పినా బీజేపీతో స్నేహం ఖాయం, బీజేపీతో పొత్తు ఖాయం. నిర్ణయాత్మక పాత్ర, డెసివ్ రోలు నిర్ణయించాల్సింది బీజేపీ. ఇలా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఆయన చెప్పేదాని సారాంశం. సార్ ఆయన గత స్పీచెస్ కనుక చూస్తే నా కేంద్రంతో నేరుగా సంబంధాలు ఉన్నాయంటారు, ఎవరితో అయినా కూడా నేను డైరెక్ట్గా మాట్లాడగలను, ఎప్పుడు వెళ్ళినా కూడా చెప్తూ ఉంటారు, అది ఎక్కడ దాకా వచ్చిందంటే నిఘా వర్గాలు తన చెవిలో మాత్రమే చెప్పేంత వరకు. ఇలాంటి సందర్భంలో ఇందాక మీరు చెప్పినట్లు సార్, అవకాశం కోసం నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అనేటువంటిది ఎక్కడో ఏదో దాల్మే కూచ్ కాలహైనట్లుగా వినిపిస్తుంది. లేదంటే క్యాజువల్గా కూడా అని ఉండొచ్చు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్, అంటే ఒకసారి సమావేశం అయితే అన్నీ చెప్పొచ్చు అనే ఉద్దేశం అని కూడా ఆయన దానికి వివరణ ఇస్తే ఇవ్వచ్చు. ఓకే, కానీ కీలక రెండవది మీరు అన్నట్టుగా కేంద్ర వర్గాలు ఆ విషయం చెప్పడం అనేది కూడా అది నాయకుల స్థాయిలో జరగదు కదా, మామూలు అధికారులు వాళ్ళ స్థాయిలో జరిగిందని ఆయన అప్పుడు అభిప్రాయం కూడా కావచ్చు. కానీ ముఖ్యమైనది ఏంటంటే బీజేపీ నాయకత్వం నుంచి నేరుగా వినడం. ఇంతవరకు కూడా పొత్తులకు సంబంధించి బీజేపీ నాయకులతో విన్నట్టుగానే ఆ విషయం మాట్లాడుతున్నట్టుగానే ఆయన ఎప్పుడు చెప్పలేదు. నేను మొన్న మాట్లాడిన పురంధేశ్వరి కూడా కలిసి ఉన్నాము, కలిసే ఉంటాము అని చెప్పడం తప్ప కలిసే వెళ్తాము ఎన్నికలకు అనే మాట చెప్పలేదు. కాబట్టి ఈ లోపల తెలుగుదేశం పార్టీ వెళ్ళి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి వచ్చారు, వాళ్ళని మళ్ళీ ఏం తీసుకున్న పరిస్థితి ఏమీ లేదు, ఇక్కడికి ఆహ్వానం రాలేదు. సో ఈ పరిస్థితుల్లో ఆయన మామూలుగా నేను అన్నానని చెప్పొచ్చు, ఇది ఒక అవకాశం వస్తే క్లియర్ అవుతుందని చెప్పాను, అవసరం చెప్పానని కూడా చెప్తున్నాడు ఆయన. అంటే ఎన్డీఏ సమావేశంలో అందరూ కలిసి ఫైట్ చేస్తే మంచిది, ఓట్లు చీలకుండా, అంటే ఓట్లు చీలితే వాళ్ళకే లాభం అనేది కూడా పరోక్షంగా దాంట్లో ముగ్గురం కలిసి చేయాలి అని పదే పదే చెప్పడంలో ఒక ఉద్దేశం ఏంటంటే విడిపోతే వైసీపీకి లాభం అనే ఒక చెప్పనటువంటి అప్రకటిత సందేశం ఒకటి ఉంది. రెండవది సుప్రీం కాన్ఫిడెన్సు. ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వ ఏర్పాటు అవన్నీ వారాహయాత్రలో మాట్లాడిన వ్యక్తి అదే ధీమాతో ప్రజలు నాతో బ్రహ్మాండంగా వస్తున్నారు, మేము కొట్టేస్తాము, ఎవరెవరు అనేది ముఖ్యం కాదు,
ప్రజలు తమ తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, తోచిపాడేస్తారు, ఈ పద్ధతిలో మాట్లాడలేదు కదా. కాబట్టి ఓట్లు చీలకుండా ఉండటం మూడు పార్టీల మధ్య చాలా అవసరం. కానీ రెండు పార్టీల మధ్యలో అంతరం ఉందేమో, ఉంటే వాళ్ళు చూసుకోవాలి, ఇది ఆయన సందేశం. సో దీన్ని కొంతమంది మూడు పార్టీల పొత్తు ఖాయమని పవన్ వ్యాఖ్యల నుంచి తీసుకోవచ్చని వాళ్ళు చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు దాన్ని అసలు ఇంకా తోసిపుచ్చేసి మేమిద్దరం పోతామని చెప్పలేదు. రెండో వైపున కాదు, ఏదేమైనా నేను ప్రయత్నం చేసి నేను ఇది నిర్మిస్తాను, ముగ్గురిని ఒక తాటి మీదకి తెచ్చే బాధ్యత ఇంతకుముందు చెప్పారు. ఇంతకుముందు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి నడ్డాను కలిసినప్పుడు ఓకే సార్, నడ్డాజీకి నేను చెప్పాను అన్ని పార్టీలను ఒక దాటి మీదకి తేవాలని నేను చెప్పాను. మరి ఇప్పుడు ఆ మాట చెప్పట్లేదు, నేను చెప్పాను అనే మాట జనరల్గా వేగ్గా చెప్తున్నారు. కాబట్టి పిక్చర్ వేగ్గానే ఉంది అని చెప్పాలి. అంటే కొంతమంది ఇటువైపే అర్థం తీసి సార్ తెలుగుదేశం కూడా అన్నప్పటికీ అన్నారు అని అంటున్నప్పటికీ తెలుగుదేశంతో నేను కలిశాను, జనరల్గా మాట్లాడాము, కలిసి వెళ్తే మంచిది అనుకున్నాము సార్. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ. అంటే ఒక విధంగా పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఈ ప్రకటనతో ఓకే ఎన్డీఏలో భాగస్వామిగా ఇప్పుడు ఆయన నాయకత్వం వహిస్తారు, లేదా ఆయన సీఎం అభ్యర్థిగా ఉంటారు అనే అది కూడా సందేహంలో పెడుతున్నారు. ఎందుకంటే సీఎం అభ్యర్థి ఆయన అయితే ఎవరెవరితో పొత్తు పెట్టుకోవాలి, ఏం జరగాలని నిర్ణయించే అధికారం ఆయనకు, అవకాశం ఆయనకు ఉంటుంది కదా. కానీ ఇక్కడ రోడ్ మ్యాప్ కోసం చూడడం, ఈ రోడ్ మ్యాపే ఆయన బీజేపీ రోడ్ మ్యాప్లో టీడీపీ లేదు సార్, తర్వాత వాళ్ళు ఏమో మ్యాప్లో చేరుస్తారో లేదో నాకు తెలియదు సార్. ఇదే సార్ ఇప్పుడు చాలామందికి అర్థం కానటువంటిది, ఆహ్వాన పత్రిక అందలేదు కాబట్టి టీడీపీ మీటింగ్లో జాయిన్ అవ్వలేదు. సో దీన్ని బట్టి బీజేపీ టీడీపీని పక్కన పెట్టేసింది అనుకోవాలా, లేకపోతే రేపు రాజకీయ పోటీలో ఎలాగూ టీడీపీతో మనతో వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్తో క్లారిటీ తెచ్చుకుందాం అనుకున్నారా, ఏంటి అర్థం కానటువంటి? లేదంటే ఇక్కడ ముందు నుంచి ఒక విషయం ఉంది కదా సార్, టీడీపీ బలహీనపడింది, ఓడిపోయింది, ఓకే, వైసీపీని ఎదుర్కోవడంలో తంటాలు పడుతూ ఉంది, కాబట్టి దాన్ని దెబ్బతినదాన్ని అలాగే దెబ్బతిననిస్తే మనకు మంచిది, అది దెబ్బతింటే మనకు స్పేస్ లభిస్తుంది అనే అభిప్రాయం బీజేపీ బాహాటంగానే వ్యక్తం చేస్తుంది. ఓకే, చాలా రాష్ట్రాల్లో వాళ్ళు అది వరకు తమ మిత్రపక్షాలను మింగేశారు, కొంతమందిని తరిమేశారు, కొంతమందిని చీల్చేశారు. తాజాగా కూడా మనం మహారాష్ట్రలో చూసాము సార్, బీహార్లో కూడా నితీష్ కుమార్ పార్టీని చీలుస్తామని వాళ్ళు బెదిరించారు. తెలుగుదేశం పార్టీని కూడా చీల్చారు కదా, గతంలో నేను చెప్పినట్టు వాళ్ళ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలని పార్టీని అంతటిని తీసుకున్నారు కదా, ఒక రవీంద్ర కడకమేడల తప్ప ఎవరు మిగలేదు కదా. అవును సార్. కాబట్టి బీజేపీ తెలుగుదేశాన్ని స్వాలో తను చప్పరించేయాలి అనే ఆలోచన దానికి ఉంది తప్ప, మళ్ళీ చంద్రబాబును పునఃప్రతిష్ఠించి ఆయనకు ఇప్పుడు చంద్రబాబు అనే ఒక సీనియర్ నాయకుడు, పెద్ద పార్టీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కనుక సీన్లో ఉంటే ఆయనే నాయకుడు అవుతాడు కదా, ఆయన వీళ్ళు ఫాలో కావాల్సి వస్తుంది కదా. అవును సార్. ఇప్పుడు ఇదే పురంధేశ్వరి గారు రాజంపేట వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చింది కదా, విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి. కాబట్టి చంద్రబాబుకు ఆ విధమైన నిర్ణయాత్మక పాత్ర ఇవ్వడం బీజేపీకి ఇష్టం ఉండదు. ఓకే సార్. తెలుగుదేశం న్యాచురల్గా కొంచెం బలహీనం అవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ ఇంత బాహటంగా చెప్పరు, కానీ ఆయన కూడా అదే కోరుకుంటారు కదా. పవన్ కళ్యాణ్ 2014-19 ముందు ఆయన లోకేష్ మీద దాడి చేయడంతో మళ్ళీ మొదలు పెట్టారు సెకండ్ రౌండ్. అవును సార్. అంతే కదా. అవును సార్. లోకేష్ మీద, జగన్ మీద ఆయన మెయిన్ అటాక్. అప్పుడు జగన్ నిజానికి ముఖ్యమంత్రి కూడా కాదు, కానీ ఆయన ఉద్దేశం ఏంటి, చంద్రబాబు పని అయిపోయింది, ఇంకా నాకు రాబోయే ప్రధాన ప్రత్యర్థి జగనే అని ఆయన అప్పుడు చెప్పేవాళ్ళు. లోకేష్ని ఎందుకు అన్నారు మరి చంద్రబాబుని అనుకుండా? అంటే చంద్రబాబు తర్వాత టీడీపీ నాయకుడు లోకేషే కాబట్టి. నేను మీకు 2-3 సార్లు చెప్పా కదా సార్, సినిమా రంగంలో ఒక ప్రముఖ వ్యక్తి 2029 పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఢీ కొంటారని ఒక జోస్యం చెప్పాను. అవును సార్. అదే అదే విధంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తను కూడా ప్రధానమైన ఇదిగా ఉండాలనుకుంటే ఆయనకు కూడా తెలుగుదేశం అనేది ఉండకపోతే మంచిదని భావిస్తారు కదా. అవును సార్. కాబట్టి ఆయన ఏకైక లక్ష్యం జగన్ ఓడించడం, జగన్ ఓడించడం కోసం తెలుగుదేశం ఓట్లు కలుపుకుందాము అని ఆయన ఆశపడతారు. కానీ తెలుగుదేశం పార్టీ ఓట్లతో గెలిచి తన అధికారంలోకి వస్తే ఏంటి అనేది వైసీపీ వాదన డిఫరెంట్. ముఖ్యమంత్రితో సహా వాళ్ళు ప్రతి డే చంద్రబాబు దగ్గర తీసుకొని చంద్రబాబు తరఫున పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్తుంటారు. బట్ పవన్ కళ్యాణ్కు పర్సనల్ పొలిటికల్ యాంబిషన్స్ లేవు,
అని మనం చెప్పడం చాలా కష్టం. అంబిషన్ కాకపోయినా ఒక టార్గెట్. కాబట్టి ఆయన ఈరోజు మాట్లాడిన దాంట్లో ఈ గజ్బీద్ అంతా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ నిర్ణయిస్తుంది, నాకేం సంబంధం లేదు అని ఆయన చెప్పరు. లేదు, నేను తెలుగుదేశంతో ఏదేమైనా పొత్తు ఉండాలని నేను గట్టిగా భావిస్తున్నాను, దానికోసం నేను కృషి చేస్తాను అని చెప్పరు. అవును సార్, ఈ రెండు కొంచెం అది కొంచెం ఇది చెప్పి ఆ తికమక మకతిక దాన్ని కంటిన్యూ చేయడానికి ఆయన తవ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆయన వ్యూహంలాగా అది ఉన్నట్టుగా ఉంది. సార్, ప్రభుత్వ వ్యతిరేకతను ఈయన తీసుకొని బీజేపీకి లాభం చేయాలనేటువంటి యాంగిల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారా, లేకపోతే బీజేపీని బ్యాక్బోన్గా పెట్టుకొని ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలనేటువంటి కోరికలో పవన్ కళ్యాణ్ ఉన్నారా సార్? అంటే ఈసారి గెలిచినా గెలవకపోయినా చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్, చీఫ్ మినిస్టర్ ఫేస్గా తను ఎస్టాబ్లిష్ అవ్వాలి అనేది పవన్ కళ్యాణ్కు పూర్తిగా ఉంది. ఓకే, కానీ అంచనాలే భిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకు సిపిఐ నారాయణ ఇదివరకు అన్నారు కదా, వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తే వైసీపీకి అంతకంటే కావాల్సింది లేదు. చాలామంది అభిప్రాయం ఏమంటే జనసేన బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత వీళ్ళకు కూడా ప్రభావ పాకి వీళ్ళు కూడా ఓడిపోతారు అని ఒక అంచనా. సరే కాదు, విడిపోతే అంటే విడిపోతే పవన్ కళ్యాణ్కు నాయకుడు అవుతాడు కూటమికి బీజేపీ జనసేన మధ్యలో. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫేస్గా ముందుకు రావచ్చు అనే ఒక అభిప్రాయం ఉన్నా కానీ బీజేపీ వాళ్ళు పదే పదే మేము ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాము, మాకు ఆ సంస్కృతి లేదని వాళ్ళు అంటున్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ ఇంకా దీన్ని ఇలా అడ్డు పెట్టారు. ఇప్పుడు ఒక క్షణంలో కనుక బీజేపీ వి గో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని కనుక అంటే అని క్లియర్గా చెప్తే అప్పుడు జనసేన మళ్ళీ ఆలోచించే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ముగ్గురు కలిసినప్పుడు తప్పకుండా ఈయన నాయకుడు అవరు కాబట్టి, ఇద్దరు కలిస్తే మీరే నాయకుడు అని చెప్తే కనుక మరి దానికి చాలా సీనియర్ మాజీ కేంద్ర మంత్రి కానీ పురంధేశ్వర్ కానీ ఇంకొకరు కానీ వాళ్ళు దానికి సిద్ధపడతారా? మనకు బలం లేదు కాబట్టి జనాకర్షణ ఉందిలే అని వాళ్ళు అంగీకరిస్తారా? అవన్నీ కూడా ప్రశ్నలు. కాబట్టే పవన్ కళ్యాణ్ సమ్హౌ కంటిన్యూయింగ్ ది కన్ఫ్యూజన్. ఓకే సార్, కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్. కాన్ఫ్లిక్ట్ లేనిది ఒకటే, బీజేపీతో దోస్తాను. సదస్సులో పాల్గొని వచ్చినటువంటి తర్వాత మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తుతో కాస్త తేల్చలేదు కానీ తన మనసులో ఉన్నటువంటి కోరికని కుండబద్దలు కొట్టినట్టుగా తెలుస్తోంది సార్. ఇప్పుడు ఇతని స్టేట్మెంట్ ఏ విధంగా లీడ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్? అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం లేదా ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ఎవరు అన్నది అంటే మీరు అన్నట్టుగా మరీ అంత కుండబద్దలు కొట్టలేదు కానీ చూచాయిగా అయితే దానికి తన సుముఖత తన అంగీకారం చెప్పినట్టు భావించాలి. అయితే నేను ముఖ్యమంత్రి పదవి ప్రధానమని నేను భావించాను, నన్ను ముఖ్యమంత్రిగా అంగీకరిస్తేనే నేను కూటమిలో ఉంటానని అలాంటి షరతులు నేను పెట్టాను. ఎందుకంటే నేను మౌలికంగా జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, నాని పాల్కివాలా ఇలాంటి వాళ్ళ శిష్యుణ్ణి. నాకు సమాజము ప్రజలు ఇట్లాంటివే నాకు ముఖ్యం. కానీ ప్రజల్లో నుంచి కనుక అలాంటి కోరిక వస్తే బయట ఇతరులు అక్కడ ఉన్న దాంట్లో ఎప్పుడైనా అటువంటిది వస్తే దాన్ని అప్పుడు పరిశీలించవచ్చు. అందుకనే నాకు అది నా నుంచి రాదు, నాకు లేదు, నేను మామూలుగానే ఉంటాను. కానీ పరిస్థితుల నుంచి అది వస్తే మటుకు నేను దాన్ని పరిశీలిస్తానని చెప్పడం ద్వారా నేను సిద్ధంగా ఉన్నాను. ఒక విధంగా రాజకీయ భాషలో ఎవరు వెన వెంటనే నేను ఎప్పటి నుంచో అని చెప్పరు కదా. కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నన్ను నా పేరు ప్రతిపాదనకు వస్తే ఓకే సార్, దాన్ని పరిశీలించడానికి అంటే అంగీకరించడమే కదా, తిరస్కరించడానికి పరిశీలించక్కర్లేదు కదా. దాన్ని నేను తీసుకునే ప్రసక్తి లేదు, అలాంటి వాడికి నేను అస్సలు ఇష్టం అని చెప్పండి, అలా చెప్పలేదు. కాబట్టి ముఖ్యమంత్రి పదవిని నేను చేపట్టడానికి రెడీగా ఉంటాను అభ్యర్థిగా, ఫేస్ ఆఫ్ ది బీజేపీ జనసేన అలయన్స్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను అట్లాంటి ప్రతిపాదన వస్తాయని. రాలేదా అనేది కూడా ఎంతసేపు ఇలా చెప్తున్నాడంటే నేను ఇందాక అన్నట్టు ఆ సమావేశంలో సూటిగా వచ్చినట్టుగా లేదు, అందుకని ఇవన్నీ కూడా చెప్తున్నాడు. కానీ తెలుగుదేశం పార్టీకి డెఫినెట్ మెసేజ్ దీంట్లో ఉంది. ఓకే, అదేంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్థి సహజంగా తెలుగుదేశంతో పొత్తుంటే. అవును సార్, కాబట్టి అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ నేను కూడా పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన చెప్తున్నారంటే ఆయన దృష్టిలో అది కూడా ఉంది. కాబట్టి తెలుగుదేశం ఇంకా పూర్తిగా పవన్ ఏదేమైనా మా వెనక వస్తాడని అనుకోవటం కానీ వైఎస్ఆర్ పార్టీ కూడా ఇదంతా చంద్రబాబు కోసమే చేస్తున్నాడు ఈయన ఈయనకేమీ అని అనుకోవటం కానీ రాబోయే రోజుల్లో అది కొంచెం దాని మీద
తర్జన భర్జనలు జరగవచ్చు. బహుశా పవన్ మళ్ళీ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఏదైనా వివరంగా మాట్లాడితే అప్పుడు క్లారిటీ వస్తుందో మనం చూడాలి. ముఖ్యమంత్రి కావడానికి ఆయన అయితే సిద్ధంగా ఉన్నారు అనేది అయితే ఇక్కడ క్లారిటీ ఆ మేరకు ఇచ్చేశారు. ఇంకా ఐఎమ్ ఆల్సో రెడీ టు బీ ద చీఫ్ మినిస్టరియల్ క్యాండిడేట్ అనేది మెసేజ్ ఇచ్చేశారు. ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.